हाय अंडी, वेलकम बैक टू माइनस रेसिपीज। ई रोज मन चैनल्लो अटुकुलतो दोसा एला चेयालो चूद्दामंडी। चाला क्रिस्पीगा उंटाई, चाला ईजी रेसिपी। दीनि कोसम मनं मुंदुगा ఒక కప్ వరకు రైస్ తీసుకోవాలండి। మనం తీసుకున్న రైస్ కి 1/4 కప్ అంటే పావు కప్పు మినుములు తీసుకోవాలి, మినపగుళ్ళు తీసుకోవాలి। ఇలా రెండు తీసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా వాష్ చేసుకుని ఒక 4 టు 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి। ఇవి చూడండి, నేను మినపప్పు అలాగే బియ్యంలో కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెట్టేశానండి। తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో అటుకులండి ఇవి। ఇలా వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకుని, నేను బాగా థిక్గా ఉండే అటుకులు తీసుకున్నానండి, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు। ఇలా వీటిని ఒకసారి బాగా కడిగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న ఈ బియ్యం మినపప్పులో అటుకులన్నీ ఇలా వేసేసుకోవాలి। ఇప్పుడు ఇలా అన్నీ కూడా అటుకులన్నీ కూడా మొత్తంగా ఇందులో వేసేసుకుని, ఇప్పుడు బియ్యం అటుకులు మినపప్పుని మిక్సీలో వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి। మీరు అలాగే గ్రైండర్లో వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగా వస్తాయండి, మిక్సీలో కూడా అంతే బాగా వస్తాయి। ఇలా కొద్దిగా మనం రోజు దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి। ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది మనకి। ఇంక ఇందులో పెరుగు సోడా ఏమీ వేయని అవసరం లేదండి, ఏమీ వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా స్పాంజీగా వస్తాయి, చాలా టేస్టీ రెసిపీ కూడా। చూడండి, ఇలా మొత్తంగా అంతా కూడా మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక్కసారి అంతా కూడా పిండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మనం 8 అవర్స్ వరకు రాత్రి ఇలా కలిపి పెట్టేసుకుంటే ఉదయానికి మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి। ఇలా నేను ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉంచేసాను, ఉదయానికి నాకు దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి। చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీగా ఉందండి। చూడండి, ఇలా మూత పెట్టేసి మొత్తం రాత్రి అంతా కూడా నేను వదిలేసానండి। ఇలా 8 అవర్స్ తర్వాత చూస్తే పిండి బాగా పులుస్తుంది, చూడండి పై వరకు వచ్చేసింది పిండి అయితే। ఇలా ఒక్కసారి కలిపి చూస్తే బాగా పులిసి ఉందండి। ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతా వేరొక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి। ముందుగా సాల్ట్ వేసి ఉంచుకుంటే తొందరగా పులిసిపోతుందండి, అందువల్ల నేను రాత్రి పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేయకుండానే ఉంచేసాను। ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఇలా మందపాటి పెనం అయితే దోశలు ఇంకా చాలా బాగా వస్తాయండి। చూడండి, ఇలా ఒక్కసారి దోశ పెనాన్ని క్లీన్ చేసేసుకుని దోశ వేసుకుంటే చాలా నీట్గా వచ్చేసిందండి దోశ అయితే। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ। చూడండి, దోశ అయితే ఎక్కడా పెనానికి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసిందండి। పల్లీ చట్నీ అయినా టమాటో అయినా అల్లం చట్నీ ఏ చట్నీతో తిన్నా కూడా ఈ దోశ చాలా బాగుంటుందండి। మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇలా ఉంచుల వెంట కొద్దిగా నూనె పోసుకుంటే సరిపోతుందండి। చూడండి, చాలా బాగా వచ్చింది దోశ అయితే। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాగే అన్ని దోశలు కూడా వేసేసుకుంటే దోశ అనేది అటుకుల దోశ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.